పవన్ కళ్యాణ్ టెక్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ M10 అనేది మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఆల్రెడీ ఇప్పుడు చేయాల్సిన వీడియో, ఎందుకంటే మనకి డెలివరీ అనేది చిన్న ఇష్యూ ఉండి మనకి ఇది లేట్ అవడం అనేది జరిగిందనమాట. సో కాకపోతే ఇది నేను 7వ తారీఖునే నేను దీన్ని ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది, కాకపోతే మనకి ఇది లేట్ అయిందనమాట డెలివరీ మనకి రావడానికి. ఎనీవే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ M10 చేయబోతున్నాం. ఆల్రెడీ నేను సామ్సంగ్ గెలాక్సీ M20 అన్బాక్సింగ్ అయితే చేశాను, మీరు చూడొచ్చు, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, వీడియో అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, అన్బాక్సింగ్ చేయబోతున్నాను. కట్ చేశాను, కట్ చేస్తే మనకి బాక్స్లో చూద్దాం, ఓపెన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే మనకు ఒక పేపర్ అయితే ఉంది, పేపర్ మనకి బిల్ అయి ఉండొచ్చు, బహుశా మనం పేమెంట్ చేసినట్టు మనకు ఒక బిల్ అనేది ఇస్తారు. తర్వాత ఫ్రెండ్స్ మనకు ఒక మొబైల్ అయితే కనిపిస్తుంది, మనకి రెండు మొబైల్స్ నేను ఇందులో ఆర్డర్ పెట్టడం జరిగింది. ఫస్ట్ మొబైల్ నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి చూపెట్టాను, సో ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ M10 అనమాట ప్రజెంట్ ఇప్పుడు మనం చేయబోది. సో ఇవి రెండు M10 M20 రెండు ఫోన్స్ అనమాట మనం అయితే పెట్టడం జరిగింది ఆర్డర్. సో నేను మీకు చూపిస్తున్నాను ఓపెన్ చేస్తారు కాబట్టి, మనకి రెండు ఫోన్స్ అయితే మనకి ఇందులో వచ్చే ప్రజెంట్ అయితే మనం సామ్సంగ్ గెలాక్సీ M10 అయితే చేయబోతున్నాం. సో ఇది పైన మనకు కనిపిస్తుంది సామ్సంగ్ గెలాక్సీ M10, తర్వాత M20 అనమాట, ఇవి రెండు మనకి వచ్చాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం M10 గురించి తెలుసుకోబోదాం. ఇది మనకి రిసిప్ట్ అనమాట, అంటే మనం బిల్ పేమెంట్ చేసినట్టుగా మనకు ఒక పేపర్ అనేది ఇచ్చారు. సో ఇది నథింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M10 మనం చూస్తున్నాం. సో మనకి ఇది రైట్ సైడ్ మనకి ఇచ్చారు సామ్సంగ్ గెలాక్సీ M10 అని, బ్యాక్ సైడ్ మనకి వీటి స్పెసిఫికేషన్స్ మనకి ఇచ్చారు, కింద కాస్ట్ ఇచ్చారు. సో మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి, సారీ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బాక్స్కి అయితే మనకి ఏం కనిపించట్లేదు, కింద ఒక కోడ్ అయితే ఇచ్చారు మొబైల్కి సంబంధించిన. తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ అయితే మనకి మొబైల్ ఇమేజ్ కనపడుతుంది, పైన మనకి ఇండియన్ సిమ్ కార్డ్స్ ఓన్లీ అని ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇన్ఫినిటీ వీ డిస్ప్లేతో మనకి ఇది రావడం జరిగింది, ఇది డ్యువల్ కెమెరాతో మనకి పనిచేస్తుంది అనమాట, అలాగే ఇది స్లిమ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఫ్రెండ్స్ వీ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి ఇది 6.2 ఇంచెస్ మనకి HD+ అనమాట, ఇది ఇన్ఫినిటీ వీ డిస్ప్లేతో మనకి ఇది రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డ్యువల్ కెమెరా అయితే వెలువడం జరిగింది, ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకి 13 MP F1.9 అపాచర్తో మనకి పనిచేస్తుంది, ఇది మెయిన్ కెమెరా అనమాట. మనకి సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 5 MP కెమెరా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, ఇది F2.2 అపాచర్తో మనకి పనిచేస్తుంది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి డ్యువల్ కెమెరా వస్తే మనకి వర్క్ చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 5 MP కెమెరా అయితే ఇచ్చారు, ఇక్కడ కనిపిస్తుంది F2.0 అపాచర్తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో మనకి కెమెరా అయితే పనిచేస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇది ఇక్కడ చూసుకున్నట్టు బ్యాటరీ ప్యాకప్ వచ్చేసి మనకి 3400 mAh బ్యాటరీ ప్యాకప్ అయితే మనకి ఇచ్చారు. ఇది సామ్సంగ్ గెలాక్సీ M20తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చాలా తక్కువ అన్నట్టే, కాకపోతే ఈ బడ్జెట్లో మనకి ఇది సరిపోతుంది అనమాట. సో దీని ప్రాసెసర్ కూడా ఇక్కడ ఇచ్చారు, మనకి ఇది ఎక్సోనస్ ప్రాసెసర్ అనమాట, ఇది సామ్సంగ్ సంబంధించిన ప్రాసెసర్, ఇది ఆక్టా కోర్తో మనకి పనిచేస్తుంది, ఎక్సోనస్ 7870 ప్రాసెసర్ అనమాట. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.6 GHz అనమాట ఇది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ మెమొరీ కూడా ఇచ్చారు, ఇంటర్నల్ చూసుకుంటే మనకి 32 GB ఇచ్చారు, అలాగే ర్యామ్ వచ్చేసి మనకి 3 GB ర్యామ్ అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, ఫోన్ అయితే ఓపెన్ చేస్తే మనకి క్లియర్గా అనిపిస్తుంది ఫోన్ ఎలా ఉంది చూద్దాం, పట్టుకుందాం. సో వాటి క్లారిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కింద చూసుకున్నట్టయితే దీని కాస్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, ఇది మనకి ఇక్కడ 9,290 రూపాయలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనకి అమెజాన్లో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మనకి 8,990 రూపాయలకే మనకి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో, ఇక్కడైతే మనకి 9,290 అని చెప్పి ఇచ్చారు అనమాట. తర్వాత ఫ్రెండ్స్ మనం బాక్స్ చూసుకున్నట్టయితే, ఓకే ఫ్రెండ్స్ మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ దీని స్క్రీన్ గురించి మనం చూసుకోవచ్చు, ఇదేంటంటే మనకి ఇది ఇన్ఫినిటీ వీ డిస్ప్లేతో రావడం అనేది మనకి ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి ఇట్లా ఆ డిస్ప్లే అనేది మనకి అంత రాలేదనమాట. సో దీంట్లో ఫీచర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి, వేరే ఫోన్తో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్లో మనకి ఈ బడ్జెట్లో మనకి ఈ క్వాల్ అంటే ఈ స్పెసిఫికేషన్తో మనకి రావడం ఒక విధంగా గొప్ప విషయం అనమాట. ఫ్రెండ్స్ చూద్దాం మొత్తం మీద అయితే మీకు చూపిస్తా, ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మనకి బాక్స్ అయితే మనకి ఇక్కడ వైట్గా అనిపిస్తుంది, సో పైన మనకి ఒక వైట్ బాక్స్ అయితే ఇచ్చారు మనకి లోపల.
చూద్దాం. చూస్తే మనకి ఒక కేస్ బాక్స్ లాగా ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో అయితే కేస్ అయితే ఉండదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ అమెజాన్లో పెట్టిన ఆర్డర్ పెట్టినప్పుడే మనకి ఆడ చెప్తారు కదా, సో అందులో అయితే ఏం లేదు. సో కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, సో ఎందుకంటే ఇది చాలా తక్కువలో మనకు వస్తుంది కాబట్టి. సో ఇవైతే మనకి క్విక్ గైడెన్స్ అయితే మనకి ఇచ్చారు సార్, అలాగే వారంటీ కార్డు కూడా మనకి రావడం జరిగింది. సో ఇవి మనకి యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే సో ఆ బుక్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇది మనకి వారంటీ కార్డ్ అనమాట. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం, పక్కన పెట్టేసి మొబైల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అయితే మనకి ఓషన్ బ్లూ కలర్ అయితే మనకి కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఐఎంఈ నెంబర్ అయితే స్టిక్కర్ అయితే వాళ్ళు అంటించారు. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎడ్జెస్ మనకి బ్లాక్ లో కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఫోన్ లుక్ అయితే చాలా బాగుంది. సో చూద్దాం కంటెంట్స్ ఏమున్నాయి, చూద్దాం లోపల. ఇంకా మనకి కేబుల్ కానీ, సో కేబుల్ ఫ్రెండ్స్ మనకి ఇది టైప్ సి పోర్ట్ అయితే కాదు, ఎందుకంటే మనకి శాంసంగ్ గెలాక్సీ M20 అయితే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది మనకి నార్మల్ కేబులే కాబట్టి ఇది మామూలుగా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో టైప్ సి పోర్ట్ అంత స్పీడ్ అయితే మనకి ఛార్జింగ్ ఎక్కదు. ఇది యూఎస్బి డేటా కేబుల్ అనమాట. ఓవరాల్గా డేటా కేబుల్ అయితే ఇది మనకి యూఎస్బి కేబుల్ అనమాట. సో ఇది మనకి ట్రావెల్ అడాప్టర్ అనమాట. సో చూద్దాం తర్వాత మనకి ఇది ఛార్జర్ ఫ్రెండ్స్. ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, మనకి ఇది 100 వోల్ట్స్ మనకి పనిచేస్తుంది. సో మనం చూసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. లోపల మనకి ఇంకోటి ఉంది ఏంటంటే సిమ్ ఎజెక్టర్ ఫ్రెండ్స్. మనం సిమ్ స్లాట్ని ఓపెన్ చేయాలంటే ఈ ఎజెక్టర్ పిన్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఆ సిమ్ ట్రైన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనం సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇవి రెండు నానో సిమ్స్ మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం ఫోన్ అయితే నేను ఆన్ చేసి చూస్తా ఫస్ట్ అయితే. సో ఒక కవర్ అయితే ఉంది ఫ్రెండ్స్, మనకి కవర్ తీద్దాం. ఫస్ట్ కవర్ తీస్తే మనకి ఇంకా ఫోన్ చాలా నీట్గా అయితే కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రై అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి డ్యువల్ సిమ్స్ అయితే మనం పెట్టుకోవడం కుదురుతుంది. తర్వాత మనకి మైక్రో ఎస్డి కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది 2 వోల్ట్స్ మనం పని చేసుకోవచ్చు. సో మనకి స్టాండ్ బై మోడ్ లో పెట్టుకుని మనం రెండింటికి మనం 4G అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఫోన్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి వాల్యూమ్ బటన్ అలాగే పవర్ బటన్స్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు కింద మనకి పవర్ బటన్ ఉంది, పైన మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఇచ్చారు. కింద మనం చూసుకుంటే మనకి ఒక మైక్ ప్రైమరీ మైక్ ఇచ్చారు. సో ఇక్కడ ఛార్జింగ్ పిన్ మనకు ఇచ్చారు, అలాగే మనకి హెడ్సెట్ పిన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రైమరీ మైక్ కూడా మనకి ఇచ్చారు నాయిస్ క్యాన్సిలేషన్తో, అలాగే 3.5 mm ఆడియో జాక్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నాం కదా సిమ్ ఎజెక్టర్. సో పైన కూడా చూసుకుంటే మనకి ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ఇచ్చారు. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీనికి లేదు, మనకి శాంసంగ్ M20 వీళ్ళు ఇచ్చారు. సో దీనికి తర్వాత ఇక్కడ మనకి డ్యువల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఆ ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకి 13 MP కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 5 MP కెమెరా, అలాగే ఫ్రంట్ కూడా మనకి 5 MP కెమెరా ఇచ్చారు. సో ఇవి రెండైతే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి షూట్ చేయగలుగుతాయి కెమెరా అనేది. తర్వాత మనకి ఇది ఫ్లాష్ లైట్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. సో నేనైతే స్విచ్ ఆన్ చేసి చూస్తా, చూద్దాం మనం ఎలా ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది శాంసంగ్ గెలాక్సీ M10 అని పడింది. సో ఇది మనకి ఆండ్రాయిడ్ ఓరియో వర్షన్తో మనకి పనిచేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, డన్ పడింది, మనకి సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫోన్ క్లారిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం శాంసంగ్ గెలాక్సీ M20తో కంపేర్ చేసుకుంటే ఇది హెచ్డి ఓన్లీ, ఫుల్ హెచ్డి అయితే కాదు కాబట్టి సో పర్లేదు బాగుంది. సో శాంసంగ్ గెలాక్సీ M20 అయితే మనకి చాలా డిస్ప్లే చాలా బాగా మనకి పనిచేస్తుంది. సో మీరు చూడొచ్చు కూడా, మీకు చూపిస్తా పక్కనే కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ మనం అది అన్బాక్సింగ్ అయితే చేసాం. సో వీ రెండింటితో కంపేర్ చేసుకుంటే మాత్రం శాంసంగ్ గెలాక్సీ M20 డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది అనమాట. సో మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 8.1.0 వర్షన్తో మనకి పనిచేస్తుంది. ఇది ఓరియో అనమాట. సో ఓరియో మనకి వర్షన్తో మనకి ఇది వస్తుంది ఆండ్రాయిడ్ ఓరియో. తర్వాత చూస్తే ఫ్రెండ్స్ మనకి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చాక చూద్దాం మనకైతే ఇప్పుడు ఫేస్ లాకే ఉంది, మనకి ఫింగర్ ప్రింట్ లాక్ లేదు కాబట్టి మనం ఫేస్ లాక్ పెట్టి చెక్ చేద్దాం ఫాస్ట్ ఫేస్ లాక్ అని చెప్పి. ఇక్కడ మనం లాక్ సెట్టింగ్లోకి వెళ్దాం, వెళ్ళాక మనం లాక్ స్క్రీన్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా మనకి దీనికి ఇచ్చింది ఏంటంటే స్పెషల్, మనకి ఆటో బ్రైట్నెస్ అనేది ఇచ్చారు. దీనివల్ల మనకి ఏంటంటే సిచ్యుయేషన్ బట్టి మనకి ఆ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో లాక్ అయితే ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే నేను ఫేస్ లాకే సెట్ చేశాను. చూద్దాం, సో చూద్దాం ఎలా పనిచేస్తుందో మనకి ఫేస్ లాక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం లాక్ అయితే వేసాం. ఓకే, మనకి 1 సెకండ్ టైంలో మనకి అయిపోతుంది. సో టైం బట్టి అంటే మనకి ఫేస్ కరెక్ట్గా ఉన్నట్టయితే మాత్రం మనకి 1/2 సెకండ్లో అయిపోతుంది. సో కొన్నిసార్లు మన చీకట్లు ఉంటే మాత్రం కొంచెం 1 సెకండ్ టైం పడుతుంది. ఎనీవే అయితే మనకి స్పీడ్గా అయితే మనకి ఇది పనిచేస్తుంది అనమాట ఫేస్ లాక్ అయితే.
ఈ విధంగా మనకి ఈ ఫోన్లో మనకి ఇవ్వడం జరిగింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో మనకి యాప్స్ కూడా ఇచ్చారు. సో మనకి బ్యాక్ సైడ్ మనకి వచ్చేసి ఆ ప్లాస్టిక్తో డోర్ అనేది వచ్చిందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్, ఇదైతే మనకి మెటల్ బాడీ అయితే కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం రివ్యూలో చేద్దాం. ఈ రెండు కంపేర్ చేసి మీకు ఒక వీడియో చేస్తాను. సో ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మనకున్న బడ్జెట్ని బట్టి సో రివ్యూ అయితే నేను ఇస్తాను. ఈ ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది, కెమెరా క్వాలిటీ కానీ ఇవన్నీ మనం రివ్యూలో తెలుసుకుందాం. ఓవరాల్గా మనం అన్బాక్సింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అని ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.